నల్గొండ జిల్లాలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడు రాజకీయం గురించే మాట్లాడుకుంటున్నారు. అందరి చూపు ఇప్పుడు మునుగోడు వైపే మళ్లింది. ప్రస్తుతం మునుగోడులో ఉప ఎన్నిక వస్తే అటు అధికార పార్టీ, ఇటు విపక్షాలు అభ్యర్థుల ఎంపిక పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఒకవైపు బుజ్జగింపు రాజకీయం, మరోవైపు ఆ సీట్ను తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తున్న పార్టీలకు ప్రస్తుత ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఉత్కంఠగా మారింది. ఇక మునుగోడు తాజా రాజకీయ పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. మునుగోడు తాజా రాజకీయ పరిస్థితులను ఒకసారి గమనిస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పి ప్రస్తుతం అయితే పొలిటికల్ సర్కిల్స్లో ఒక వినిపిస్తున్న టాక్గా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాల నాయకులు, అలాగే గ్రామస్థాయి నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో కూడా ఇప్పటికే మంత్రణలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అయితే వాళ్ళతో చర్చలు చేశారని చెప్పొచ్చు. దాదాపు 3 రోజుల పాటు కూడా ఉన్న 6 మండలాల నుంచి కూడా 3 రోజుల పాటు కూడా చర్చలు అయితే చేశారు. వాళ్ళ అభిప్రాయం మేరకే మేజర్ ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఆయన ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ మేజర్ అభిప్రాయం మేరకే పార్టీలో పార్టీ మార్పు పైన ప్రకటన ఉంటుందని చెప్పి ముందు నుంచి కూడా కొంత టాక్ అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఏదేమైనా వాళ్ళని ఒప్పించి, వాళ్ళని మెప్పించి ఏదేమైనా పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కొన్ని వినిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మునుగోడులో ఉన్నాం. మునుగోడులో ఒకసారి మనం పరిస్థితులను, అంటే లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే కనుక మునుగోడులో ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ నుంచి ఒకవేళ రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే కనుక బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే ఆశావహ అభ్యర్థులు దాదాపు 4 నుంచి 6 వరకు మంది కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా తాజా మాజీ ఎమ్మెల్యే కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయనతో పాటు కంచెల కృష్ణారెడ్డి, అలాగే నారాయణ రవి, అలాగే ఆయనతో పాటు కన్నడి విద్యాసాగర్, అలాగే కన్నె ప్రభాకర్, అలాగే భూనాడు సేకరుడు, వీళ్ళ 6 పేర్లు కూడా దాదాపు మునుగోడు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆశావహ అభ్యర్థులుగా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళలో ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలో ఉంటారనే దానిపైన కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఎవరి అంచర్లకు వాళ్ళైతే మా నాయకునికి వస్తుందని చెప్పి టాక్ అయితే, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మేజర్గా ఈ మధ్య కాలంలో అటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు టీఆర్ఎస్లో కూడా బీసీ నినాదం అయితే మునుగోడు నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎలక్షన్ల నుంచి అంటే చాలా ఇప్పటివరకు మునుగోడు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ఎవరు కూడా బీసీ నాయకునికి ప్రాతినిధ్యం కల్పించలేదు, అంటే ఆశ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించలేదు. ఖచ్చితంగా ఈసారి జరిగేటువంటి ఎలక్షన్ ఎప్పుడైనా కానీ ఆ సందర్భంలో ఖచ్చితంగా బీసీ నాయకులకే టికెట్ ఇవ్వాలని చెప్పి గత కొద్ది రోజుల్లో కూడా టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే 3-4 వరకు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా ఇద్దరు కనిపిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన అభ్యర్థి అయితే ఇక్కడ ఎవరైతే కనిపించేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి వరకు, అంటే రాజగోపాల్ రెడ్డి ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక బలమైన అభ్యర్థిగా ఆయన కనిపిస్తున్నాడు. ఆయన ఒకవేళ పార్టీ మారి ఖచ్చితంగా బీజేపీ నుంచి పోటీ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి అయితే ప్రస్తుతానికైతే కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. ఇక బీజేపీ నుంచి అంటే ఎట్లాగూ ఆ గత ఎలక్షన్లో ఉన్నటువంటి మనోహర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి చేరేటువంటి రాజగోపాల్ రెడ్డి రాకతో కూడా కొంత బీజేపీకి అయితే కొంత సపోర్ట్ అయితే దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ ఒకవేళ జరిగితే కనుక కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగానే కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక వస్తే కనుక అటు కాంగ్రెస్ పరిస్థితి అయితే ప్రస్తుతానికి అభ్యర్థి ఎవరు లేని సిచ్యువేషన్ అనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా కూడా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్, పొలిటికల్ పరిణామాలు అయితే కేవలం 2 పార్టీల మధ్య ఉంటుంది అనేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మునుగోడు తాజా రాజకీయ చిత్రాలు అయితే కొంత ఆసక్తికరంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా మనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి నిర్ణయం మేరకే ఏ విధంగా మునుగోడు సమీకరణాలు ఏ విధంగా మారుతాయి అనేటువంటి పరిస్థితి అయితే కొద్ది రోజుల్లో కూడా దీనికి తెరవడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కార్యకర్తలతో కూడా చర్చించిన నేపథ్యంలో వాళ్లకు దాదాపు 10 రోజుల వరకు టైం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ డెసిషన్ ఏముంటుంది, తర్వాత ఆయన వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా ఎలాంటి డెసిషన్ ఆయన తీసుకుంటాడు అనే దానిపైన కొంత సందిగ్ధం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే మొత్తంగా
రాజగోపాల్ రెడ్డి మాతో టచ్ లో ఉన్నారు. బీజేపీ సంగ్రామ యాత్ర కూడా ఆగస్టు 2 నుంచి కూడా చేపట్టిన నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ బీజేపీ నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా కూడా అక్కడ చేరుతారని చెప్పి కొంత టాక్ అయితే వినిపిస్తుంది. ఆ సభకు కేంద్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకులు కూడా బీజేపీ సభకు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన చేరుతారని చెప్పి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలాగే చేరికల కమిటీ కన్వీనర్ కూడా రాజు ఈడలేందర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ అంటే కొద్ది రోజుల్లో కూడా మునుగోడు రాజకీయం కూడా కొంత సందిగ్ధంగా కొంత ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఏ డిసిషన్ తీసుకుంటాడు అనేది అయితే కొంత ఉత్కంఠ లేపుతుంది. దానికైతే మరికొద్ది రోజులు కూడా టైం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేడు జర్నలిస్ట్ సాయిబాబాతో కలిసి సతీష్ మహానూస్ మునుగోడు నుంచి.